ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయే బుక్ కాపరి దుడ్డుకర్ర. చూడండి, ఈ పుస్తకం సేవకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి బైబిల్ స్టోర్లో కూడా ఇది మీకు దొరుకుతుంది, అందుబాటులో ఉంటుంది. కాపరి దుడ్డుకర్ర అనే ఈ చిన్న పుస్తకం అనేక మంది సేవకులు వాడుతూ ఉంటారు. నేను ఎప్పుడో దీన్ని పర్చేస్ చేశాను గత 5-6 సంవత్సరాల క్రితమే, కానీ నేను వాడటం లేదు. కానీ నా దగ్గర ఉంది సెల్ఫ్లో. ఈరోజు నేను మీకు ఈ బుక్ గురించి చెప్తూ ఉన్నాను. పైన మనకి బుక్ కవర్ అయితే ఈ రీతిగా ఉంటుంది, కాపరి దుడ్డుకర్ర. విషయ సూచిక ఈ రీతిగా ఉంది. లోపల మీరు చూడొచ్చు, నేను క్లోజ్ గా తీసుకెళ్తున్నాను. ఇంకా విషయ సూచిక లోపల పేజీలలో ఈ టాపిక్ పై మనకి సంభాషణ ఉంటుంది. చూడండి, ఇట్లా టాపిక్స్ అనేవి ఈ కాపరి దుడ్డుకర్ర అనే పుస్తకంలో ఉన్నాయి. చూడొచ్చు మీరు, నాయకులకు సామర్థ్యం, ఇట్లా రకరకాల టాపిక్స్ మనకు లోపల పొందుపరిచి ఉన్నాయండి. మీరు వీటిల్ని చదవచ్చు. నూతన విశ్వాసుల శిక్షణ సంగ్రహము, బైబిల్ దేవుని వాక్యం, దేవుడు, మానవుడు, ఇట్లా ప్రతీదీ కూడా మీకు లోపల ధ్యానించవచ్చు మీరు వీటి మీద. కొన్ని పేజీలు తిప్పిన తర్వాత మరలా ఇంకొక అంశ సూచిక ఇక్కడ ఇవ్వబడి ఉంది. ఆ అంశ సూచికను కూడా మీకు దగ్గరగా నేను చూపిస్తూ ఉన్నాను. చూడండి, అంశ సూచిక బైబిల్ నిర్దోష లోపరహిత పరిశుద్ధాత్మ ప్రేరణ దైవవాక్యము. ఇలా ఈ అంశాలు కూడా ఇక్కడ మనకి లోపల ఇవ్వడం జరిగింది. ఈ బుక్ లోపల చూడవచ్చు మీరు, ఆత్మజీవులు ఇక్కడ 3 అని ఉంది కదా, ఆత్మజీవులు. ఆత్మజీవులు గురించి దేవదూతల, దేవుని వార్తాహారులు, దయ్యాలు, అంటే ఆత్మజీవులు ఎవరు, వాటి గురించి వివరణ ఉండిద్ది అనమాట లోపల. డెమోనాలజీ ఏ విధంగా, సెక్షన్ వైజ్ అనమాట. మనకి 3 సెక్షన్లో మనం ఆత్మజీవులు అని చూసాం. ఇప్పుడు 4 సెక్షన్లో పాపం, మానవుడు. 5 సెక్షన్లో రక్షణ, విమోచన, అంటే రక్షణకు సంబంధించినవన్నీ మరలా ఇట్లా పాఠ్యభాగాలు ఉంటాయి లోపల. 6 వచ్చేసరికి సంఘము. ఇట్లా సెక్షన్స్ వారీగా ఈ బుక్ నిండా ఉన్నాయండి. మీరు ఇది కాపర్లకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడవచ్చు, 7 సెక్షన్లో క్రీస్తుల ఎదుగుట, 8 సెక్షను మరణం కడవరి కాలం, 9 సెక్షను ఇతర ప్రాముఖ్య విషయాలు. ఈ రీతిగా మనం సెక్షన్స్ని చూస్తున్నాం. ఇక్కడ అంశ సూచకలో మీరు చూడొచ్చు, సెక్షన్ 1లో చూడండి, దగ్గరగా తీసుకెళ్తున్నాను, నిర్దోష లోపరహిత పరిశుద్ధాత్మ ప్రేరణ దైవవాక్యము అని సెక్షన్ 1లో చూసాం. సెక్షన్ 1.1లో దేవుని వాక్యం అని బైబిల్ గురించి బైబిలే ప్రకటిస్తున్నది. సెక్షన్ 1.2లో బైబిల్ దోషరహమైనది. సెక్షన్ 1.3లో బైబిల్లో ఏ విషయంలోనూ పొరపాటు లేదు. ఇట్లా మనం సెక్షన్స్ చూస్తున్నాం కదా, నేను మీకు పేజీలను తిప్పి చూపిస్తాను. ఈ సెక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రీతిగా పేజీలు తిప్పితే మీరు ఆ సెక్షన్స్లో ఉన్నటువంటి 9 సెక్షన్స్లో ఉన్నటువంటి విషయాలను లోపల పేజీలలో చూడవచ్చు. చూడండి, మొదటి సెక్షను బైబిల్ లోపరహిత పరిశుద్ధాత్మ ప్రేరక దైవవాక్యము. చూడండి, దేవుని వాక్యం అని బైబిల్ గురించి బైబిలే చెప్తుంది. ఇలా ఈ రీతిగా ఉన్నాయి, మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత రెఫరెన్సులతో మీకు లోపల వివరణ అనేది కనబడుతుంది. దేవుని వాక్యం అని బైబిల్ గురించి బైబిలే ప్రకటిస్తుంది. చూశారుగా, ఇట్లా మీకు లోపలికి వెళ్ళేసరికి మీకు రెఫరెన్సులతో సహా వివరణ ఉంటుంది. బైబిల్ దోషరహమైనది. నేను మీకు పేజీలను తిప్పి చూపిస్తూ ఉన్నాను. మీరు లోపల చూస్తే ఇట్లా సెక్షన్ 2కి వచ్చాము. సెక్షన్ 2లో చూడండి, దగ్గరికి చేస్తున్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన దేవుడు.
ఇప్పుడు దేవుని గురించి నేను ఎలా తెలుసుకోగలను? ప్రశ్న. దేవుడు మానవునికి తనను ఎలా వెల్లడి చేసుకుంటాడు? దేవుని పేర్లు ఆయన గుణ లక్షణాలను తెలుపుతాయి. చూడండి, దేవుని స్వభావం ఎట్లా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన దేవుడు గురించి, త్రిత్వ దేవుడు గురించి మనం ఇక్కడ ఈ పాఠ్యభాగంలో నేర్చుకోవచ్చు. దేవుని గురించి నేను ఎలా తెలుసుకోగలను? దేవుడు ఆయన వాక్యం యొక్క విశ్వసనీయత ఎట్లా? ఈ రీతిగా దేవుని మనకు తెలియజేయడానికి మానవ భాషను పోలికలను బైబుల్ ఉపయోగిస్తున్నది. ఈ రీతిగా అండి, మీరు కాపరి దుడ్డుకర అనే చిన్న బుక్ చాలా ఉపయోగకరంగా అయితే ఉంది. సేవకులు చాలామంది కూడా ఈ బుక్ని వాడుతూ ఉన్నారు. చూడండి, పాత రోజుల్లో సేవకుల దగ్గర అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఈ పుస్తకం ఉండేది ఖచ్చితంగా. బ్యాక్ సైడ్ ఎలా ఉండిద్ది, మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఈ రీతిగా కాపరి దుడ్డుకర్ర అని ఈ రీతిగా చిన్న బుక్ అయ్యేది. కానీ మీకు సేవకులకు అనే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాపరి దుడ్డుకర్ర తెలుగు ట్రాన్స్లేషన్ అన్నమాట. నేను ఎప్పుడో తీసుకున్నాను, స్టార్టింగ్లో కొద్దిగా నేనైతే చదివాను, కానీ ఇప్పుడు దీన్ని నేను యూజ్ చేయడం లేదు. కాకపోతే సెల్ఫ్లో పుస్తకాలని చూస్తున్నప్పుడు ఇది కనపడింది, అందుకని దీని గురించి నేను వీడియో అనేది చేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే దగ్గర బైబుల్ స్టోర్స్లో గనక ఈ కాపరి దుడ్డుకర్ర పుస్తకం అందుబాటులో ఉంటే మీరు దీన్ని కొనుక్కోండి, ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.